హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శివడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివడు ఎట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇది తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ న్యాయశాఖ లోపల మనకు వివిధ రకాల ఉద్యోగాలు అంటున్నాయి వాటికి సంబంధించి పూర్తి అనేది వీడియోలో చూద్దాం జీవితం కనుక చూసుకున్నట్టయితే అరవై వేలు ప్లస్ పదిహేను వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అని ఇస్తారు అప్లికేషన్ అనేది రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేయాల్సి ఉంటుంది మనకు తెలంగాణ సెక్రటరియట్ ఏదైతుందో దానికి సంబంధించిన విభాగాల లోపల ఈ ఖాళీలు అనేవి ఉన్నాయి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి విడుదలైన నోటిఫికేషన్ మనకు అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హు హా పాసెస్ త్రీ ఆర్ ఫైవ్ ఇయర్స్ లా డిగ్రీ అయితే లా డిగ్రీలో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ లా డిగ్రీలో పాస్ అయిన వాళ్ళు లా అసోసియేట్ అనే పోస్టుల కోసం కాంట్రాక్ట్ బేసిస్ పైన రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకు ఫుల్ టైం వర్క్ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించి వెబ్సైట్ చూసుకున్నట్లయితే మనకు లా డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి మనకు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఆ అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం అప్లికేషన్ ఫామ్ ఎక్కడ సెండ్ చేయాలంటే చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించి మన సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా పెట్టి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల లోపల చేరే విధంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకోవాలైతే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా అసోసియేట్ దీనికి సంబంధించి మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టాలి దానిపైన అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది గెజిటెడ్ ఆఫీసర్ లేదా ప్రిన్సిపల్ ఆఫ్ లా కాలేజ్ నుంచి అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది పంపించాల్సింది టు ద చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన అప్లికేషన్ ఫామ్లో మన నేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ ప్రూఫ్ మనం పెట్టాల్సిందే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏముంటే అవి రాయాల్సిందే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ లా డిగ్రీ ఇవాళ అడ్వా బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా అకౌ రిజిస్టర్ అయిన వాళ్ళు దానికి సంబంధించి ఎన్రోల్మెంట్ ఐడియా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది టెక్నికల్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ రిలేటెడ్ కానీ ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ పెట్టాల్సి ఉంటుంది నేషనాలిటీ ఆ క్యాటగిరీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏది ఉంటే అది దానికి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఇంక్లోజ్ చేయాల్సి ఉంటుంది లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ తెలుసు అనేది కూడా రాయాల్సి ఉంటుంది పర్మనెంట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది అడ్రస్ ఫర్ ద కరస్పాండెన్స్ విత్ కాంటాక్ట్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది అదేవిధంగా డేటు ప్లేస్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టిన తర్వాత వెరిఫికేషన్ మనకు సంబంధించి సిగ్నేచర్ మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా పెడుతున్నట్టుగా కండక్టర్కింగ్ లాగా మనం పెట్టాల్సి ఉంటుంది సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ అన్ని సర్టిఫికేట్ పైన మన సంతకం పెట్టి సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేసి పంపించాల్సి ఉంటుంది గైడ్లైన్స్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు ఈ లా అసోసియేట్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన కేసులలో సెక్రటరియేట్కి సంబంధించిన బాగా లోపల ఖాళీగా ఉన్న వాటి కోసం తీసుకుంటున్నారు ఏజ్ అనేది ముప్పై సంవత్సరాల లోపల ఉండాలి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అక్వైర్డ్ డిగ్రీ ఇన్ లా టెన్ ప్లస్ టూ తర్వాత ఫైవ్ ఇయర్స్ కోర్స్ కానీ డిగ్రీ తర్వాత త్రీ ఇయర్స్ కోర్స్ కానీ చేసిన వాళ్ళు దీనికి అలిజిబుల్ బార్ కౌన్సిల్ లోపల రెండు రోజులు అయి ఉండాలి అది కూడా నాలుగు సంవత్సరాల లోపలనే ఉండాలి మనకు రెండు సంవత్సరాల కోసం దీన్ని ఎంగేజ్మెంట్ అనేది చేసుకుంటున్నారు పీరియడ్ కాంట్రాక్ట్ వచ్చేసి రెండు సంవత్సరాలు ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఫర్దర్గా కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ మనకు ఎవరైతే అప్లికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి మనకు సెలక్షన్ కమిటీ అనేది సెలక్షన్ అనేది చేస్తారు వైవా వాయిస్ కూడా ఉంటుంది వైవా వాయిస్ తీసుకొని చేస్తారు సాలరీగా ఇంకా చూసుకున్నట్టయితే ఈచ్ లా అసోసియేట్ ప్రతి ఒక్కరికి ఎవరైతే లా అసోసియేట్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అరవై వేల రూపాయల నెలకు ప్లస్ పదిహేను వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కింద ఇస్తారు ఈ ఈ జాబ్ చేసేటప్పుడు వేరే జాబ్ ఎటువంటి చేయకూడదు ఎందుకంటే ఇది ఫుల్ టైం బేసిస్ కింద తీసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి అండర్టేకింగ్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అండర్టేకింగ్ ఈ విధంగా ఉంటుంది సో అండర్టేకింగ్ కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవి గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క ఈ గైడ్లైన్స్ ప్రకారం మనము అండర్టేకింగ్ ఇచ్చి సిగ్నేచర్ నేమ్ రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం పూర్తి వివరాలు అందిస్తాను మరొకసారి డేట్ చూసుకున్నట్లయితే ఎనిమిది పది రెండు వేల ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల లోపల పంపించే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా అసోసియేట్ అనేది సూపర్ స్క్రైబ్లో రాయాల్సి ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్